ఈరోజు ఈ వీడియోలో కోణార్క్ దేవాలయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని ఆ ఆలయం అతి అరుదైనది. ఘన చరిత్రకు తార్కాణంగా నిలిచింది. ఆనాటి శిల్ప సంపదకు సెలవుగా దర్శనమిచ్చింది. అంతు చిక్కని రహస్యాలను తనలో దాచుకుని ఈ ఆలయం అందరినీ ఎప్పుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఆలయంలోని ఒక్కో కట్టడం చూపరులకు వినూత్న అనుభూతిని అందిస్తోంది. అదే దేశంలోని ప్రముఖ దేవాలయం కోణార్క్ సూర్యుని దేవుడిగా పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే సూర్యునికి దేవాలయాలు అతి తక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఒడిస్సా రాష్ట్రంలోని పూరిలో కోణార్క్ సూర్య దేవాలయం ఉంది. కోణం అర్క అనే రెండు పదాలతో కోణార్క్ దేవాలయం ఏర్పడింది. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడి రథం రూపంలో అందమైన 24 భారీ చక్రాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో చక్రం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి చక్రంపై అందమైన బొమ్మలు, నగీషీలు తీర్చిదిద్దారు. 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. చక్రాలతో కూడిన రథం ఆకారంలో ఈ దేవాలయం ఉంటుంది. గర్భగుడి పైన 200 అడుగుల ఎత్తైన శిఖరం ఉండేది, కానీ అది కూలిపోయింది. గర్భగుడి వెనుకున్న మందిరం మాత్రమే ఇప్పుడుంది. ఈ మండలం ఎత్తు 100 అడుగులు. ఇప్పుడు కనిపిస్తున్న నిర్మాణాలన్నీ శిథిలాలే. ఈ శిథిలాల నిండా అందమైన దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రకృతి ఉత్పాతాలకు ధ్వంసమైందని, కొందరు దండయాత్రల ఫలితంగా ధ్వంసమైందని ఇంకొందరు చెప్తూ ఉంటారు. ఆలయ మండపం మసిబారినట్లు నల్లగా ఉండడంతో బ్లాక్ పగోడా అని, పూరిలోని జగన్నాథ్ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారు. ఇప్పుడున్న ఆలయాలన్నీ బ్రిటిష్ వారి హయాంలో పునరుద్ధరించారు. ఉదయం పూట గుడి దగ్గర నిల్చొని చూస్తే గుడి సూర్యుని మోసుకొస్తున్న రథంలాగా కనిపిస్తోంది. అందుకే సూర్యుడు కనిపించే కోణం గనక కోణార్క్ అని పిలిచారు. గుడిలో సూర్యదేవుడి మూల విరాట్టు 7 గుర్రాలతో, సారథి అరుణలతో కూడి ఉంటుంది. ఈ విగ్రహం ఇప్పుడు ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. సూర్యుడి రథసారథి అరుణను భారీ ధ్వజ స్తంభంగా మలిచారు. ఈ స్తంభాన్ని పూరి జగన్నాథ ఆలయం సింహద్వారం దగ్గరకు చేర్చారు. ఈ ఆలయ సమీపంలో శాక్తేయ, శైవ, వైష్ణవ ఆలయాలు సైతం ఉన్నాయి. 1956 తవ్వకాలలో మాయాదేవి ఆలయం ఒకటి బయటపడింది. ఇందులో నాట్య మండపం, వంటశాల, భోజనశాల కనిపించాయి. విద్వాంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి గ్రహాన్ని ఇనుముతో తయారు చేశారు. ఈ అయస్కాంత ప్రభావం వలన విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపజేసేవట. అయితే ఈ అయస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు, నావిక వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తోంది. అహంకారానికి పొగరకు నిదర్శనం సింహం, ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండూ మనిషికి ఉంటే అతడికి పతనం చేస్తాయి అనే సందేశాన్ని ఈ శిల్పం తెలియచేస్తుంది. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా అనిపిస్తాయి. ఇక్కడ శిల్ప సంపదను అర్థం చేసుకోవడానికి మానవ మాతృలకు సాధ్యం కానట్లు అనిపిస్తాయి. కోణార్క్ దేవాలయాన్ని 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. సూర్యుడికి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులకు సంబంధించినది మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలంగా పేరు పొందింది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో తాడులకు తట్టుకుని 100 ఏళ్ళు భూస్థాపితమై ఉన్న అద్భుతమైన శిలా సౌందర్యంతో నేటికి శోభిల్లుతోంది. వ్యక్తి తన జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని ఇది అందిస్తోంది. ఇక్కడ స్థానికుల కథనాల ప్రకారం రాత్రిపూట రోజు అప్పట్లో రాస దర్బారులో నృత్యం చేసే నర్తకుల యొక్క గద్దెల శబ్దం వినిపిస్తుందని చెప్తారు. ఈ ఆలయం కింద కొన్ని లోహపు స్తంభాలు ఉండేవి. ఇవి పైన ఉన్న అయస్కాంతంతో అనుసంధానం అయ్యి ఉండేవని, విగ్రహమూర్తి కూడా గాలిలో తేలాడడానికి ఇవే కారణమని అంటారు.
ఆలయంపై ఉన్న ఐస్కాంత గోపురంతో ఫ్రెంచ్ నావికుల యొక్క నౌకలు ఆగిపోవడం లేదా ఇతర దిశలకు వెళ్లిపోవడం కొన్నిసార్లు మునిగిపోవడం జరగడంతో ఈ ఐస్కాంత నిర్మాణపు గోపురాన్ని ధ్వంసం చేశారని చరిత్ర చెబుతోంది. దీంతో అనుసంధానమైన ఆలయ నిర్మాణం అస్తవ్యస్తమైంది అని నిదర్శనం లేకపోయినప్పటికీ ఆలయం యొక్క వైభవం కోల్పోవడానికి ఇది ఒక కారణమని చెబుతారు. కోణార్క్ ఆలయం ఆధార భాగంలో అంటే నేలకు రెండు అడుగుల ఎత్తులో శిల్పాలను పరిశీలిస్తే ఏనుగులు కోతులు లాంటివి వివిధ రకాల జంతువులు పక్షులు వాటి విన్యాసాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. వాటి ఆహారపు అలవాట్లు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తూ కుస్తీ లాంటి యుద్ధ కళలను అనుభవిస్తున్న శిల్పాలు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు మనకు కనిపిస్తాయి. రథంలా కనిపించే ఆలయానికి 24 చక్రాలుంటాయి. ఇవి అందం కోసం చెక్కినవి అని అందరూ భ్రమపడతారు. కానీ అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయని తెలిస్తే ఆశ్చర్యంగా లెక్క మానదు. రథాన్ని 7 అశ్వాలు లాగుతున్నట్లుగా రూపొందించారు. ఇవి వారంలోని 7 రోజులకు ప్రతీక అని, సూర్యరశ్మిలోని 7 వర్ణాలకు ప్రతీకలని కొందరు చెబుతారు. నిశ్చింతగా పరిశీలిస్తే రాజకీయం, యుద్ధ కళల, రాజ్యపాలన శిక్షణ లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవి కౌమార దశలోని విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయి. వీటిపై యవ్వనంలో ఉండేవారిని ఆకర్షిస్తూ వాత్సాయన భంగిమలు కూడా దర్శనమిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియచేస్తాయి. వీటి నుంచి దృష్టిని మరల్చితే దేవతామూర్తులు విగ్రహాలు కనబడతాయి. ఎలాంటి ఆకర్షణలకు మోహాలకు లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థమని మనం తెలుసుకోవాలి. కోణార్క్ ఆలయంలో మరిన్ని ఆకర్షణలు ఒకసారి తెలుసుకుందాం. కోణార్క్ సూర్య దేవాలయాన్ని సూదుంటూ రాళ్లతో నిర్మించారు. అవన్నీ క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి అమర్చడం వలన సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తోంది. ఈ ఆలయ గోపుర ముఖ్య ద్వారానికి ఉపయోగించిన రాళ్ళు ఎంతో శక్తివంతమైనవి. వాటి ఘనతను చూసిన ఆంగ్లేయుడు ఈ ముఖద్వార డోమ్ను పరిశోధన కోసం ఇంగ్లాండ్ తీసుకుని పోయారని ఒక కథనం ఉంది. ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు 24 చక్రాలతో 7 అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయంలో కింద భాగంలో చెక్కిన రథచక్రాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 పెద్ద సింహాల విగ్రహాలు ఉంటాయి. ఈ సింహాలు తమ ఏనుగులను పడవేసి అణగదొక్కుతున్నట్లు అద్భుతంగా మలిచారు. రథంలోని 24 చక్రాలు ఒక రోజులోని గంటకు సూచన. అక్కడ ఉన్న 7 గుర్రాలు చాలా రౌద్రంగా కనబడి చూపురులను భయపెట్టే విధంగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం శిథిలమయ్యాయి. అయితే ఏనుగులు నిజంగా ఉన్నాయేమో అనిపించేంత సహజంగా వాటిని తీర్చిదిద్దారు. దేవాలయం చుట్టూ అనేకానేక శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. అయితే ఇక్కడ దెబ్బతిని పడిపోయిన కొన్ని శిల్పాలను సూర్య దేవాలయ మ్యూజియంలో భద్రపరిచారు. తవ్వకాలలో బయటపడిన శిల్పాలు పత్రాలు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే ఒడిస్సా పురాతన చిత్రాలను, వివిధ రకాల స్మారక చిహ్నాలను భద్రపరిచారు. ఇది కోణార్క్ దేవాలయ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.